వచ్చే 39 రోజులు ఇంకా జోరు పెరగాలి, స్పీడ్ పెంచాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి, పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాం, సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాం, సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా. దొంగలు పడ్డారు రాష్ట్రంలో, ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అంతకులు పడ్డారు రాష్ట్రంలో, బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో, ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని, అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డ్యాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. 1 బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, 2వ బటను పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి, గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళో అని అడుగుతున్నా. 1 కేంద్ర ప్రభుత్వానికి, 1 రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి, ఒత్తుత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా మేము సిద్ధమని తిరుగుతున్నారు, ముందు సిద్ధమన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్ని పెట్టారు, ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు వీళ్ళ అబ్బస్సం. ఇవన్నీ వీళ్ళ తాత జాగిరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయిపించి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తున్నారు పెన్షన్ ఇవ్వరంటే, వీళ్ళ తాత సొత్తు. నేను అనుకుంటే నీకు ఒకరికి పెన్షన్ వచ్చేదా? ఒకటే చెప్తున్నా, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు అవునా కాదా? ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, గోపాలపురం వారు గట్టిగా కేకేసి తినపడేది పోలవరం, అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా పోలవరం కాలువ? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు, పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు రాష్ట్రం విడిపోయినప్పుడు, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటే అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు, నేను ప్రమాణ స్వీకారం చేయలేదు.
నేను ఒకే మాట అడిగాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు రాకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్టు కట్టలేము, అందుకనే మీరు దయించండి, ముందు 7 మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సహకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 సార్లు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 సార్లు వర్చువల్గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, కేంద్రం కూడా రీఎంబర్స్ చేశారు. అలాంటి ప్రాజెక్ట్ను మీరు ఒక్కసారి చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తానడా లేదా? వస్తానే 2021 పూర్తి చేస్తానన్నాడా లేదా? మళ్ళీ 22 మార్చి పెడతానికి నీ అవినీతికి పోలవరం బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఎందుకు కాంట్రాక్టర్ను మార్చావు? ఎందుకు అధికారులను మార్చావు? ఎందుకు అవినీతిని డ్రామాలు వేశావు? నేను అడుగుతున్న అవినీతి అని చెప్పేవి ఒక్క పైసా నిరూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నిప్పులాగా బ్రతికాం. నువ్వు రాజకీయ కక్షతో బురదీయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడు? ఆయన ముఖాన్నే పడుతుంది, అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచినవాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు, నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది. ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్స్, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్ చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ప్లాన్ ఉంది, ఆ సబ్ప్లాన్ లో ఒక్క రూపాయి మీకోసం ఖర్చు పెట్టాడా? పెట్టాడా అని అడుగుతున్నా ఎస్సీలందరినీ. పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ఒక్క రూపాయి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు, ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా.